సామాజిక మాధ్యమాలే అతనికి వేదిక. ఫేస్బుక్, వాట్సాప్ లో హాయ్ అంటాడు. అమ్మాయిలను ఆకర్షించడానికి తనది కాని ఓ అందమైన యువకుడి ఫోటోను ఉంచుతాడు. ప్రముఖులు, ఐశ్వర్యవంతుల పిల్లలనే లక్ష్యంగా చేసుకుంటాడు. మృదు మధురమైన మాటలతో గాలం వేస్తాడు. అనంతరం ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ప్రేమ పెళ్ళని నమ్మబలుకుతాడు. మాటలతో మభ్యపెట్టి ఖాతాలో డబ్బులు వేయించుకోవడంతో మొదలుపెట్టి బంగారంతో సహా విలువైన వస్తువులన్నీ ఊడ్చేస్తాడు. ఆపై ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇలా 10-20 మందినో కాదు, దాదాపు 500 మందిని మోసగించి కోటిన్నర మొత్తం కాజేశాడు. ఇతగాడి వలలో పడ్డవారిలో మధ్యతరగతి ధనవంతుల పిల్లలే కాదు, ఎంపీలు, మంత్రుల పిల్లలు, బంధువులు ఉన్నారు. 2 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇతగాడి జాడని ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ 2 పట్టణ పోలీసులు పట్టేశారు. కాకినాడ 2 పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవివర్మ ఇతని వివరాలు వెల్లడించారు.